రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసేవాడు దుర్మార్గుడవుతే దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని ఆనాడు అంబేద్కర్ గారే చెప్తం జరిగింది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు తీసుకొచ్చిన రాజ్యాంగం అమలు అవట్లేదు రాజారెడ్డి గారి రాజ్యాంగం అమలు అవుతుంది ఐపీసీ అమలు అవట్లేదు జేపీసీ జగన్ పీనల్ కోడ్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవుతుంది ఈ రోజు ప్రజల తరపున పోరాడే వ్యక్తులపైన దొంగ కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఆనాడు రాజధానిలో ఆటో ఆర్టిస్టులను తీసుకొస్తే గ్రామస్తులు ఎదుర్కొంటే ఎస్సీ ఎస్టీలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు పులివెందలో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అతి దారుణంగా చంపేసి పోస్ట్ మార్టం కూడా చేయకుండా హడావుడిగా అంత్యక్రియలు చేస్తే దాన్ని నిలదీసేదానికి చలో పులివెందలు అని మా నాయకురాలు అనిత గారు వెళ్తే అనిత గారి పైన ఎంఎస్ రాజు గారి పైన అంటే మా దళిత నాయకుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు ఇది ఎంత అన్యాయం ఒకసారి మనందరం ఆలోచించాలా దేశాన్ని దోచుకున్నాడు జైలుకి వెళ్తే బయటకు వచ్చినప్పుడు తల్లిదించుకుని వస్తాడు అదే ప్రజల తరపున పోరాడేవాళ్ళు జైలుకి వెళ్తే బయటకు వచ్చినప్పుడు తల ఎత్తుకుని వస్తారు జగన్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎట్టొచ్చాడో మనందరం చూసాం తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చారు ఈరోజు మా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వచ్చారు సింహం లాగా తల ఎత్తుకుని ప్రజల తరపున మేము పోరాడాం గర్వంతో ఈరోజు బయటికి వచ్చారు అసలు వాళ్ళు ఎందుకు పోరాటం చేశారు జియో నంబర్ 77 రద్దు చేయాలని జియో నంబర్ 77 వల్ల ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత విద్య చదివే వాళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్ లేకుండా స్కాలర్షిప్ లేకుండా ఈ ప్రభుత్వం రద్దు చేస్తాం జరిగింది ఒక జియో నంబర్ 77 వల్ల దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి దానికోసం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పోరాడితే జగన్ రెడ్డి గారి ఇంటికి ముట్టడికి పిలిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే కాదు జగన్ రెడ్డి గారు రేప్ చేశాం వచ్చారని కేసు పెట్టారు జగన్ రెడ్డి మా విద్యార్థి నాయకులంటే అంత భయమా నీకు నిన్ను రేప్ చేసేదానికి వచ్చారని కేసు పెట్టే పరిస్థితికి వచ్చినాడు ఎక్కడ ఎందుకే అంత భయం ఏం తప్పు చేయకపోతే మా నాయకులను పిలిచి జియో 77 ఈ కారణం వల్ల తీసుకొచ్చా అని చెప్పే వ్యక్తి మీరు కాదు ధైర్యం లేదు దమ్ము లేదు అందుకే అటెంప్ట్ రేప్ కేసు పెట్టే పరిస్థితికి ఈరోజు వచ్చింది అందుకే అన్నా రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుందని 13 యూనివర్సిటీలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో దాంట్లో 11 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు జగన్ రెడ్డి అది ఆయన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకుంటే ఆ కౌన్సిల్ ఎవరిని పెడతారు ఒక పారిశ్రామికవేత్తలను లేదంటే మంచి ఎడ్యుకేషనిస్ట్ను అలాంటి వాళ్ళని పెడతారు కానీ దాంట్లో కూడా 90% మంది ఆయన సొంత సామాజిక వర్గం ఇచ్చారు ఆ 90% మందిలో 60% మంది పైన ఏకంగా క్రిమినల్ కేసులు ఉన్నాయి అందుకే రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది విశ్వవిద్యాలయంలో దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు జన్మదినాలు మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు పెట్టుకుంటాం అలాంటి యూనివర్సిటీలో 16 నెలలు జైలుకెళ్ళి నుంచి వచ్చిన వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకుంటా నిజంగానే చాలా బాధాకరం ఎక్కడికి పోతున్నాం మనం జగన్ రెడ్డి గారు పిల్లలు మటుకు విదేశాల్లో చదవాలి జగన్ రెడ్డి గారు పిల్లలు మటుకు ఉన్నత విద్య పొందాలి కానీ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యా మైనారిటీ విద్యార్థులు మటుకు ఉన్నత విద్య చదవకూడదా అని జగన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ఈరోజు
జియో 77 పైన మా ఉద్యమం ఇక్కడి నుంచి ప్రారంభమైంది. జగన్ రెడ్డి బి కేర్ఫుల్, నువ్వు ఊరులు తిరిగే పరిస్థితి రాదు. ఇప్పుడన్నా జియో రద్దు చేయండి, లేదంటే రాబోయే రోజుల్లో టిఎన్ఎస్ఎఫ్ ఇతర విద్యార్థుల సంఘాలతో కూడా కలిసి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్యమం చేస్తాం. ఆ జియో రద్దు చేసే వరకు మేము ఊరుకోని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు మా నాయకులు విద్యార్థుల తరఫున పోరాడారు, మీకు అండగా నిలబడ్డారు. అందుకే ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నా, మన భవిష్యత్తు ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించమంటున్నా. గత 20 నెలల్లో ఒక్క పరిశ్రమ వచ్చిందా ఆంధ్ర రాష్ట్రంగా ఆలోచించమంటున్నా. ఎన్నికల ముందల చెవులు గుయ్యని అనే వరకు జగన్ రెడ్డి మాట్లాడే ప్రత్యేక హోదా 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 అని. ఏమైంది ఇప్పుడు ప్రత్యేక హోదా? మీ 22 ఎంపీలు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? ఢిల్లీలో వెళ్ళినప్పుడు అందరు కాలు మీద పడుతున్నారే, ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగట్లా? ఈ పార్లమెంట్లోనో మీరు పోరాడతారా? అసలు మీరు మొగాలా? దమ్ము ధైర్యం ఉంటే ప్రజల పట్ల నిలబడండి. దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడు ఆనాడు చెప్పాడు, మాట తప్పను మడిమ తిప్పను, ఇచ్చిన మాట మీద నిలబడతానని పెద్ద మాటలు చెప్పాడు. ఈరోజు చూస్తున్నాం ప్రత్యేక హోదా గాల్లోకి వెళ్ళిపోయింది. ప్రతి సంవత్సరం ఉద్యోగస్తులకి మేము క్యాలెండర్ నియమిస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సంవత్సరం టీఎస్సీ జరుగుతుందని చెప్పారు, అదేమైంది? గాల్లో ఉష్, ప్రత్యేక హోదా ఉష్, పరిశ్రమలు వస్తాం కదా, ఉన్న పరిశ్రమలే ఆంధ్ర రాష్ట్రం తరలిపోయే పరిస్థితి వచ్చింది. ఈ అన్నిటిపైన మా విద్యార్థి సంఘం టిఎన్ఎస్ఎఫ్ పెద్ద ఎత్తున మేము పోరాడతాం, రాబోయే రోజులు ఉద్యమిస్తాం. ఈ ప్రభుత్వం జియో 77 రద్దు చేసే వరకు మేము పోరాడుతాం. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ